బలం. పిల్లలు, బలం అంటే ఏమిటో మీరు ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా. నెట్టడం లేదా లాగడాన్నే బలం అంటారని మీకు తెలుసు. బలాల రకాలు, స్పర్శబలాలు, క్షేత్రబలాల గురించి మీరు ఇంతకుముందు నేర్చుకుని ఉన్నారు. నిచ్చల స్థితిలో లేదా గమనస్థితిలో ఉన్న వస్తువులపై ఏ ఏ బలాలు పనిచేస్తాయో కూడా మీరు నేర్చుకుని ఉన్నారు. ఈరోజు మనం ఒక వస్తువుపై పనిచేసే బలాలు, వాటి ఫలిత బలాన్ని లెక్కించడం నేర్చుకుందాం. సాధారణంగా ఒక వస్తువు మీద ఎన్నో రకాల బలాలు పనిచేస్తాయని మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. నిచ్చల స్థితిలో ఉన్న వస్తువుపై ఏ ఏ బలాలు పనిచేస్తాయి? క్షితిజ సమాంతర తలంలో నిచ్చల స్థితిలో ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలం రెండు పనిచేస్తాయి. పక్కపటాన్ని పరిశీలించండి. గమనస్థితిలో ఉన్న వస్తువుపై ఏ ఏ బలాలు పనిచేస్తాయి? ఈ చిత్రాన్ని పరిశీలించండి. గమనస్థితిలో ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలాలు పనిచేస్తాయి. గురుత్వాకర్షణ బలం కిందికి పనిచేస్తే అభిలంబ బలం పైవైపుకు పనిచేస్తుంది. ఇక్కడ జీపు ముందరి భాగాన యంత్ర బలం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. వస్తువు నిచ్చల స్థితిలోనే ఎందుకు ఉంటుందో తెలుసా? ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో పరిశీలించండి. అదేవిధంగా కుక్కలు కూడా తాడును లాగడం మీరు గమనించవచ్చు. ఇక్కడ కుక్కలు ఏం చేస్తున్నాయో పరిశీలించండి. ఈ చిత్రంలో రైళ్లు ఏ విధంగా ప్రయాణిస్తున్నాయో పరిశీలించండి. మీరు చూసిన చిత్రాల్లో పిల్లలు ఇరువైపులా లాగడం వలన మధ్యలో ఉన్న అమ్మాయి కదిలిందా? కుక్కలు తాడును లాగినప్పుడు ఏం జరిగింది? రెండు రైళ్లలో ఏ రైలు కదిలింది? పిల్లలు ఇరువైపులా లాగడం వలన మధ్యలో ఉన్న అమ్మాయి ఎక్కువ బలం ఉన్నవైపు అటు ఇటు కదిలింది. కుక్కలు తాడును లాగినప్పుడు ఇరువైపులా వ్యతిరేక దిశలో సమానమైన బలం ఉన్నప్పుడు కదలలేవు. అదేవిధంగా రైళ్లు ఇరువైపులా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు బలం సమానంగా ఉండడం వలన రైలు కూడా కదలలేవు. వస్తువుపై బలాలు సమానంగా వ్యతిరేక దిశలో పనిచేస్తే ఏం జరుగుతుంది?
ఇక్కడ వరల్డ్ టగ్ ఆఫ్ వార్ ఛాంపియన్షిప్ 2014 సంవత్సరంలో జరిగిన వీడియోను పరిశీలించండి. బలం ఎక్కువగా ఉన్న వైపుకు తాడుతో పాటు వ్యక్తులు లాగబడినారు. ఇరువైపులా బలం వ్యతిరేక దిశలో సమానమైనప్పుడు లాగుతున్న వ్యక్తులు తాడు కదలకుండా నిశ్చల స్థితిలో ఉన్నారు. ఫలిత బలం శూన్యమైందని చెప్పవచ్చు. వస్తువుపై బలాలు సమానంగా మరియు వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, ఫలిత బలం శూన్యమవుతుందన్నమాట. వస్తువు గమన స్థితిలో ఉన్నప్పుడు దాని ఫలిత బలం ఎంత? ఇక్కడ వీడియోలో అబ్బాయి కారును నెట్టడం మనం గమనించవచ్చు. కారును నెట్టడం వల్ల, జీపును వెనక నుండి నెట్టడం వల్ల ఆ వస్తువులు కదలడం మనము గమనించవచ్చు. అదేవిధంగా రైలును ముందు నుండి నెట్టడం వలన ఆ రైలు కదలడం గమనించవచ్చు. మీరు చూసిన 3 సందర్భాలలో వస్తువులు, కారు, జీపు, రైలు ముందుకు లేదా వెనుకకు కదలడం లేదా అసమచలనంలో ఉన్నాయి. వస్తువులు కదలడం వల్ల ఫలిత బలం ఏమవుతుందో తెలుసా? ఫలిత బలం అంటే ఒక వస్తువుపై పనిచేసే బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు. 2 బలాలు ఒక వస్తువుపై సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఫలిత బలం ఆ 2 బలాల భేదానికి సమానమవుతుంది. ఫలిత బలం F1 - F2. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై ఫలిత బలం శూన్యమవుతుందా? ఎందుకు? లిఫ్టుపై గురుత్వాకర్షణ బలంతో పాటు యంత్ర బలం కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు యంత్ర బలం పెరిగి గురుత్వాకర్షణ బలం తగ్గుతుంది. లిఫ్ట్ కిందికి వస్తున్నప్పుడు గురుత్వాకర్షణ బలం పెరిగి యంత్ర బలం తగ్గుతుంది. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు దానిపై పనిచేసే బలాలలో గురుత్వాకర్షణ బలం కంటే యంత్ర బలం ఎక్కువగా పనిచేస్తుంది. అదేవిధంగా కిందికి వస్తున్నప్పుడు యంత్ర బలం తగ్గి గురుత్వాకర్షణ బలం పెరుగుతుంది. కావున ఫలిత బలం అనేది శూన్యం కాదు. వస్తువుపై బలం సమానంగా వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలం శూన్యం. ఫలిత బలం ఎప్పుడు శూన్యమవుతుంది? రెండు రైళ్లు సమాన బలాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. బలదిశ ఎరుపు రంగు గుర్తుతో చూపించబడింది, ప్లస్ మైనస్
వ్యతిరేక దిశలో ఉన్నాయి. బలం యొక్క పరిమాణము F1, రెండో రైలు యొక్క బలం యొక్క పరిమాణము F2, రెండు కూడా 250 న్యూటన్లతో వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఫలిత బలం F1 - F2 250 - 250 = 0. మనం ఏం నేర్చుకున్నాం? రెండు బలాలు సమానంగా వ్యతిరేక దిశలో వస్తువుపై పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువుపై ఫలిత బలం 0 అవుతుంది. కాబట్టి ఆ వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేస్తున్న రెండు బలాలలో ఒక బలం మరొక బలం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుపై ఫలిత బలం 0 కాదు. నిజ జీవితంలో ఫలిత బలానికి సంబంధించిన కొన్ని సందర్భాలను చెప్పండి, మీ మిత్రులతో చర్చించండి. మూల్యాంకనం. ఒక బరువైన వస్తువును నువ్వు ఎంత బలంగా నెట్టినా అది కదలదు. ఎందుకు? రెండవ ప్రశ్న, నిత్య జీవితంలో మీరు చూసిన ఫలిత బలం సందర్భాలను వ్రాయండి. ఒక వ్యక్తి టేబుల్ను ఒకవైపు నుండి నెట్టినప్పుడు టేబుల్ కదులుతుందా? ఆ టేబుల్పై ఫలిత బలం ఎంత? టేబుల్పై ఫలిత బలానికి సంబంధించిన కొన్ని చిత్రాలను గీయండి, ఫలిత బలాన్ని లెక్కించండి.